పాలక సంస్థ పరిధిలోని మున్సిపల్ గ్రౌండ్ లో రెవెన్యూ రిజిస్ట్రేషన్ మరియు స్టాంప్స్ మంత్రి దర్మన ప్రసాద్ రావుకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాను మంత్రిని కావడానికి కారణం పార్టీ కార్యకర్తలు ప్రజలే అని వారికి ఎల్లప్పుడూ తాను రుణపడి ఉంటానని అన్నారు. తనపై ఎంతో నమ్మకంతో బాధ్యత అప్పగించారని దానిని సమర్థవంతంగా నిర్వహిస్తానని పేర్కొన్నారు. అవినీతిని నివారించేందుకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కృషి చేస్తున్నారని అందులో భాగంగా బ్యాంకుల నుంచి నేరుగా రైతుల ఖాతాలో నగదు జమ అయ్యే విధానాన్ని తీసుకువచ్చారని అన్నారు. అయినప్పటికీ అవినీతి తగ్గుముఖం పట్టలేదని ఇది సిగ్గుపడాల్సిన విషయం అని పేర్కొన్నారు. తన రాజకీయ జీవితంలో ప్రజల అభిమానం నిలుపుకోవడమే తన ముందు ఉన్న పెద్ద సవాలని ఆయన తెలిపారు. నిజాయితీగా ఉండాలి, సమర్థవంతంగా ఉండాలి, సాటివాడి కష్టానికి ఏమైనా పరిష్కారాలు అవకాశం ఉంటే చూడాలి. ఇట్లాంటి ఫాలోవర్స్ కార్యకర్తలు వారికి మాత్రం ఎప్పుడు అబద్ధం చెప్పకుండా ఉండాలి అని మాత్రం నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను. దగ్గర నుంచి మన ఫాలోవర్ మనం చూస్తుంటాడు, మన ఫాలోవర్ అంటే స్నేహితుడు, వెన్నెంటి ఉన్నటువంటి వాడు. నువ్వు ఒక ఒక మాట ముందు మాట్లాడి తర్వాత మాట మాట్లాడితే తెలిసిపోతుంది అతనికి. అలాగే రోజు నువ్వు చేస్తుంటే ఎంతమంది నువ్వు కోల్పోతావు. వీడు దొంగ అనే అభిప్రాయానికి ముందు కార్యకర్త మనం అనుకున్నటువంటి వాడు వచ్చేస్తాడు. ప్రజా జీవితంలో ఉన్నాడు ఎవడు కూడా. ప్రజలు కొన్ని సందర్భాల్లో మనల్ని వదిలివచ్చు, సెంటిమెంట్స్ వస్తాయి, రకరకాల సెంటిమెంట్స్ వస్తాయి. ప్రాంతం సెంటిమెంట్ వస్తుంది, ఏదో కులం సెంటిమెంట్ వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తే ఆ హీట్లో వాళ్ళు దూరం అయిపోవచ్చు. కానీ ఒక ప్రతినిధికి, ఒక లీడర్కి అనుసరిస్తున్నటువంటి సహచరులైనటువంటి స్నేహితులు, కార్యకర్తలు వాళ్ళు మాత్రం ఎప్పుడు వదిలీకుండా ఉండేటువంటి క్యారెక్టర్ నాయకుడికి ఎప్పుడు కలిగి ఉండాలి. అది ఉండాలంటే మామూలు ఉండదు, దానికి నిబద్ధత ఉండాలి, దానికి పద్ధతి ఉండాలి, నిజాయితీగా ఉండాలి. తను ఉన్నప్పుడు ఏం మాట్లాడతావు, లేనప్పుడు ఏది మాట్లాడతావు. ఇది నా తర్వాత వచ్చినటువంటి వాళ్ళందరికీ నేను నేర్చుకోమని ఎప్పుడు చెప్తూ ఉంటాను. ఒకసారి తప్పితే ఒకసారి అవకాశాలు వస్తాయి, నిరుత్సాహపడాల్సిన అవసరం లేదు. నాకు చాలా చిన్న వయసులోనే నాకు క్యాబినెట్లోకి వెళ్ళే అవకాశం వచ్చింది. నాకు అన్నాడు ఏమీ తెలియదు కూడా. ఎమ్మెల్యే అవ్వాలని సరదా ఉండేది, ఎమ్మెల్యే అయినా. ఎమ్మెల్యే అయిన తర్వాత మంత్రి అవ్వాలని నా చుట్టూ ఉన్నటువంటి అంటే మంత్రి ఏం చేయాలి కూడా నాకు తెలియదు. అలాగే 32 సంవత్సరాల వయసులోనే నేను క్యాబినెట్లో ఉన్నాను. తర్వాత నాకంటే ఉండే పెద్దలు, నాకంటే ముందు ప్రజా జీవితంలో ఉన్నటువంటి వాళ్ళు, నా చుట్టూ ఉన్నటువంటి, నా ఉన్నతికి పనిచేసినటువంటి ఆదర్శవంతులైన కొంతమంది నాయకులు నన్నలాగా తయారు చేయడం జరిగింది. అది చూసి నేర్చుకోవడం వల్లే ఈవేళ మీ అందరి అభిమానాన్ని పొందుతున్నాను. నిజానికి నేను చాలామంది చెప్పాను, మొన్న ఎమ్మెల్యేగా ఓడిపోయాను 14లో. ఆ 4 సంవత్సరాల్లోనే 5 సంవత్సరాలు ఏనాడు నేను ఓడిపోయాను, అందుకోసం నాకు అగౌరవంగా ఈ జిల్లా ప్రజలు చూశారు అన్న సందర్భం ఒక్కటి కూడా లేదని మీకు ఈ సందర్భంగా నన్ను ప్రత్యేకంగానే చూశారు, గౌరవంగానే చూశారు. మళ్ళీ ఇప్పుడు ఈ గవర్నమెంట్లో 3 సంవత్సరాలు ఎమ్మెల్యేగా ఉండి మంత్రిగా లేను, ఎక్కడ నాకు నా పట్ల అభిమానం కానీ గౌరవం కానీ నాకు ఇచ్చే ప్రాధాన్యత కానీ ఎప్పుడూ తగ్గించలేదు. నేను అది గమనించాను. ఇంకా అది కొనసాగితే చాలు, ఎందుకంటే ఇంకేం కావాలనే తరుణంలో మళ్ళీ నేను